బ్రేకింగ్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ దగ్గర శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం ఏర్పడింది. తన ఫోటో గాని పేరుని ఎక్కడ పెట్టలేదని వనమ రాఘవపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేఖ కాంతారావు. मुख्यमंत्री केसीआर गोनी के हस्ती सहकार इंस्टा संघ अंदर अंदर सूचन प्रकार अद्भुत అటోని దాన్ని టైం చేసి నామకరణం చేయడం జరిగింది. అంతే కాదు ఈ అంబేద్కర్ విగ్రహం కోసం ఉంటే బంధించారు, చాలా విమర్శలు చేశారు, బంధించారు దేని కోసాలని నేను వచ్చే చెప్పాను. తర్వాత నాకు ప్రోటోకాల్ ఉంది, ఇక్కడ నా ఫోటోనే లేదు. బయట పెట్టకపోతే పెట్టబోయారు, కానీ కనీసం వేదిక మీద నన్ను పెట్టాలి. కనీసం చదివేటప్పుడు ప్రోటోకాల్ అధికారి ఉండి కనీసం పేర్లు పిలిచేటప్పుడైనా కానీ మమ్మల్ని పిలిపాల్సినటువంటి అవసరం ఉండే, కానీ మరి ఎందుకు జరిగిందో ఆ పొరపాటు. మరి అది ప్రత్యేక సమావేశం అంటే నేను రాను, నాకు అవసరం లేదు. నన్ను పిలవాల్సినటువంటి అవసరం లేదు, నేను రాను కూడా, నాకు అంత అవసరం కూడా లేదు. ఇక్కడ కొత్తగూడెం ప్రజలు నాకు ఓట్లు వేయరు, పినపాక ప్రజలు నాకు ఓట్లు వేస్తారు. కాబట్టి పినపాక ఈ టైం అంతా నేను పినపాక ప్రజల కోసం చూసుకుంటా నేను. కానీ అధికారులు దాన్ని గమనించాల్సి ఉంటే దీన్ని తప్పకుండా నేను కలెక్టర్ గారికి నేను ఇప్పుడు మరి మౌఖికంగా తెలియజేస్తా ఉన్నా, రేపు రిటర్న్ గా కూడా లెటర్ రాస్తా నేను, చీఫ్ సెక్రటరీ కూడా లెటర్ రాస్తా. మరి ప్రోటోకాల్ విషయంలో తప్పకుండా ఈ పొరపాట్లు ఇంకోసారి జరగొద్దు, ఇటువంటి అవమానం జరగొద్దు అని చెప్పేసి అంబేద్కర్ సాక్షిగా ఇలా అంబేద్కర్ విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకున్న అంబేద్కర్ సాక్షిగా అవమానం జరిగితే, ఒక దళిత బిడ్డకి ఆదివాసీ బిడ్డకి అవమానం జరిగితే మరి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ రేపు పొద్దున్న నేను రిటర్న్ గా మరి చీఫ్ సెక్రటరీకి నేను లెటర్ రాస్తా, అసెంబ్లీ స్పీకర్ గారికి కూడా నేను లెటర్ రాస్తా అని చెప్పి సదంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. కళాతీతమైంది మన మధ్యమయ్యుడు పూల మరి నాగేశ్వర తనయుడు అజయ్ కుమార్ గారిని ప్రసంగించవలసిన కోరుతున్నా. దానితో ఒక నిమిషం ఇతరులు తల్లిదండ్రులు మాట్లాడతారు. అదేవిధంగా వరియాల గారికి సన్మాన కార్యక్రమం ఉంటుంది మంచి మీ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తాం.